ఇవన్నీ పిచ్చి కోసం పిచ్చి ప్రయత్నాలు రాధాకృష్ణ గారు చేసి చేసి రామయ్య గారు చేసి చేసి బీఆర్ నాయుడు గారు చేసి ఏ చంద్రబాబును తీసేసి ఎవడన్నా పెట్టుకోండి ఈయన ఎత్తలేరు సావాలేరు అయిపోయి అల్జిమర్స్ వచ్చి మన ఇల్లు ఏం చెబుతాడు సైకిల్ వద్దు అన్నాడు మళ్ళీ సారీ సారీ అంటాడు మళ్ళీ సైకిల్ పోవాలి అంటాడు మళ్ళీ సారీ సారీ అంటాడు ఈ అల్జిమర్స్ వచ్చి మైండ్ పని చేయని నా కొడుకుని తెచ్చిపెట్టి ఏం చేస్తారు అసలు మీరు ఎవడన్నా పెట్టుకోండి మంచిగా ఆ పార్టీలో ఇంకెవడు దొరకలేదా ఎవడు లేడా ఖమ్మం వెళ్ళి 2099 గెలిచాడు 2004 ఓడిపోయాడు 14 ఓడిపోయాడు 19 ఓడిపోయాడు 18 ఓడిపోయాడు 4 సార్లు ఓడిపోయాడు ఇప్పుడు వచ్చి అంటే బ్రహ్మరాజం పాడుతున్నారండి దీనికి తెలంగాణలో కూడా కొట్టేస్తాడంట బీజేపీ వణికిపోతుందంట ఇక్కడేం వైసీపీ వణికిపోతుందంట ఇవన్నీ ఎవడో తెలియదు మూడు రోజులు ప్రోగ్రాం రేపు గుడివాడ వస్తాడు ఇప్పుడు గన్నవరంలో మధ్యాహ్నం 2 దిగుతాడు 7 నియోజకవర్గాలు 700 కార్లు వెళ్ళాలి ర్యాలీ గుడివాడ వస్తాడు గుడివాడలో 10,000 మందిని పోగేస్తాడు ఇటు పామర్ నుంచి అటు పెడ నుంచి ఇటు గన్నవరం నుంచి ఒక 10,000 మందిని పోగేస్తాడు ఇక్కడ ఎక్కడో చోటు ఇరుకు సందులో ఒక మీటింగ్ పెడతాడు ఆ తర్వాత వెళ్ళి నిమ్మకూరులోనో కౌమరూరులోనో పోడుకుంటాడు అత్తారూరులో మాంగారూరులోనో అక్కడి నుంచి పామర్లో మరుసటి రోజు మధ్యాహ్నం ఒక రోడ్ షో పెడతాడు అక్కడి నుంచి బందర పోతాడు నైట్ అల్ట్ ఒక విస్తృత స్థాయి సమావేశమని బొఫ్ఫును కానీ పోగేస్తాడు 1,000 మందిని వీళ్ళతో పెద్ద మీటింగ్ పెడతాడు ఇంకా ఏబిఎన్ టీవీ 5 ఈబిఎన్ ఇవి ఉన్నాయి చూసుకో చంద్రబాబు నాయుడికి బ్రహ్మరాజం ఏ బ్రహ్మగారి మొత్తం ఆయన రథాన్ని ఈయనకి అప్పచెప్పినట్టు ఉన్నాడు బ్రహ్మదేవుడు రథం తయారు చేసి బాబు గారు తిరుగుతాడు పంపించండి అని ఇక్కడ పంపించి ఈయనకి ఇచ్చేసినట్టు ఉన్నాడు అది బ్రహ్మరాజం పట్టారు జనం కింద పడి దొల్లారు ఈ కామెడీ ప్రోగ్రాంలు మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మేము రాజకీయాల్లోనే ఉన్నాం అవును లోపల పేజీలో చిన్న చిన్న పేరాలు చూసాం ఇవన్నీ ఎందుకు పేపర్ నీ నువ్వు చిన్నపిల్లడు నువ్వు తెప్పించుకుని చూడు నువ్వు చిన్నపిల్లడు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఎంత రాసినయో చంద్రబాబు నాయుడికి చంద్రాయన్ 1 చంద్రాయన్ 2 అది అబ్బాబా ఈ సార్లే ఆపే సారి నువ్వు చిన్నపిల్లడు నువ్వు అప్పుడు ఉండు దాంట్లో ఇంకేమైనా ఉన్నాయా ఎనీ డౌట్స్ నాకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వడాల నాని కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం తప్పు చేస్తే ఓడిస్తారన్నటువంటి భయంతో మేము ఎప్పుడు ఉంటాం అందుకే గెలుస్తూ ఉంటాం అందుకే కదా గెలిచేది భయం ఉన్నాడు బాధ్యతగా ఉంటాడు భక్తి ఉన్నాడికి భయం ఉంటుంది భయం భక్తి లేకుండా ఉన్నటువంటి గాలి నా కొడుకులను గాలికి వదిలేస్తారు జనం కూడా ఎప్పుడు కూడా నువ్వు ఒక వార్త రాసినప్పుడు భయంతోనే రాయాలి మనం ఏం రాస్తున్నాం ఏం చేస్తున్నాం అని నేనేం రాసినా చెల్లుద్ది నేనేం రాసినా చూస్తారనుకుంటే ఏమవుతుంది 18 లక్షల శక్తులు సర్క్యులేషన్ 9 లక్షలకు వస్తుంది ఏమవుతుంది ఇప్పుడు ఈనాడికి జ్యోతికి ఎందుకు సర్క్యులేషన్ తగ్గింది ఏదోటి ఇలా కావాల్సిన వార్తలు రాస్తే ఇదే పరిస్థితి భయం అనేది భక్తి అనేది ప్రతి మనిషికి ఉండాలి అది మేము కోరుకుంటున్నాం భయం ఉంటాం భక్తి ఉంటాం తప్పు కాదు ఒళ్ళు బల్పు కండ కావరము కొలెస్ట్రాల్ ఇవి ఉంటాం ప్రాబ్లం అవి తగ్గించుకోమని చెప్పండి మీ వాళ్ళకు కూడా భయంతో భక్తితో మనకిచ్చినటువంటి బాధ్యతని పర్ఫెక్ట్ గా నిర్వర్తిస్తున్నామా లేదా అనేది రీచెక్ చేసుకుంటూ ఉండాలి పడవలనానికి ఓటమి భయం పట్టుకుంది నేను ఎప్పుడైనా చెప్పాను నాకు అసలు భయం లేదు నాకు జనం ఓటే అవసరం లేదు నేనే గెలిచిపోతానని నేను ఎప్పుడైనా చెప్పానా నేను భయంతో భక్తితో నాకు ఇచ్చినటువంటి బాధ్యతని నేను నిర్వర్తిస్తున్నానా లేదా అని 1-10 సార్లు చెక్ చేసుకుంటా మా పార్టీని అలర్ట్ చేస్తా గెలవటం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 సీట్ల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తాడు భయంతో భక్తితో మేము కూడా అంతే ఈ గుడివాడ నియోజకవర్గంలో గెలవటానికి 4 సార్లు నన్ను గెలిపించారు నేనేం చేశాను ఏం చేయలేదు నేనేమైనా తప్పు చేశానా ఏమైనా ఒప్పు చేశానా భయం భక్తులతోనే ఉంటాం ఎందుకు గాలికి ఎందుకు ఉంటాం మాదేమైనా ఈటీవీనో ఏబిఎన్ టీవీ 5 మేమేం చెబుతా జనం నమ్ముతారు మేమేం చెబుతా అది వింటారని చెప్పి చంద్రబాబు నాయుడు లాగా వీళ్ళకి అనుకోటానికి భయభక్తులతోనే ఉంటాం
మేము రౌడీలం గోండాలం పొడుతాం చంపుతాం మేమేదే మటర్ కేసులు నువ్వు చూపించు పోను మా పార్టీ వాళ్ళు ఎవడ ఉంటే పోను ఆంధ్రజ్యోతిలో చూపించు ఆయన రంగగారి అభిమాని నా కొడక నువ్వు ఎట్టా చేస్తావురా మొన్నేమో ఆంజనేయుడు తిరిగావు 34 సంవత్సరాలు ఒక విగ్రహం పెట్టలేదు వాళ్ళ రాజకీయాల కోసం సిగ్గు లేదా అన్నం తింటలేదా గడ్డి తింటున్నావా ఇంకా దీనికన్నా ఎందుకు సావడం బెటర్ నువ్వని చెప్పాడంట ఫోన్ చేసి వీడు జనాన్ని పోగేసుకుని రా నా కొడక చూసుకుందాం అన్నాడు వాళ్ళ పిల్లలు కదా వెళ్ళిపోయారు నాకు తెలుసుంటే ఎల్లమ్మ గాడేదో షో చేసుకుంటాడని చెప్పేవాడిని మాకు కానీ మా పార్టీకి కానీ తెలియదు లేదు మేము కూడా వెళ్ళేవాళ్ళం కదా అడిగాడంట ఫోన్ చేసి సిగ్గు లేదా నా కొడక మమ్మల్ని కొట్టించావు మా బట్టల కొట్లో నీ బట్టలు పోతే పండక్కే గుడివాడి జనం కొనుక్కున్న బట్టలు కూడా దొబ్బికెళ్ళారు రంగారెడ్డి అభిమానులు నీ షాపే కదరా తగలెట్టింది నీళ్ళే కదరా తగలెట్టింది ఇప్పుడు బూట్లు నాగడానికి వచ్చేసావా రాజకీయం కోసం నీకు చంద్రబాబు గారికి బుద్ధి లేదా అని అడిగాడంట అడిగి జనాన్ని పోగేసుకుని రా నా కొడక చూసుకుందాం చేసుకుందాం కాసుకుందాం అన్నాడు వీళ్ళు పిల్లలు కూడా వెళ్ళిపోయారు అడిగేదో పబ్లిసిటీ దొరికింది మీరు కొట్టేశారు గడ్డంగా అని చెప్పి ఈనాడు ఏబిఎన్ జ్యోతి మీకు ఒక వార్త దొరికింది ఎరకొట్టేశారు తెల్లరిపాటికి ఆడు ఒక 50 బళ్ళు వేసుకుని ఊరు ఎగుతున్నాడు దాన్ని ఒక 5000 బళ్ళు అని మళ్ళీ కొట్టండి సాయంత్రానికి ఇది నిన్న జరిగిన సాయంత్రం నిన్న సాయంత్రం జరిగింది ఒక కామెడీ ఎపిసోడ్ ఎవడన్నా ఫోన్ చేసి నిన్ను చంపేస్తాను ఉండమని చెబుతాడా రాగదగా రంగగారికి ఇదే చెప్పారా నువ్వు అక్కడే కూర్చుని తెల్లదాం చంపేస్తామని ఎవడన్నా చంపేవాడు చెబుతాడా ఏదోటి అయ్యప్ప మాలో పాల క్యానో పేపర్ బాయ్ లాగా నీళ్ళు పోటీ పడుతారు ఎవడన్నా ఫోన్ చేసి నిన్ను చంపేస్తాను నువ్వు అక్కడే ఉండు ఒక 3 గంటలు ఆగి వస్తామని చెబుతారా ఏ వార్తలు చెప్పడం అర్థం బాధ ఉండాలి ఏ మీకు కావాలంటే వేసుకోండి బ్రహ్మాండంగా రాయ వెంకటేశ్వరరావు ఇంద్రుడు చంద్రబాబు నాయుడు చంద్రుడు ఒకడు ఆకాశంలో ఉన్నాడు ఒకడేమో ఎక్కడో పైన ఇంకా ఆకాశం పైన ఇంకొకటి ఉంది అది కనిపెట్టడం దాంట్లో ఉన్నాడు అసలు గుడివాళ్ళ దిగితే భూమి బద్దలు ప్రతి ఎన్నికల ముందు చెప్పేది అదే కదా 3 సంవత్సరాల నాడు యూట్యూబ్ కొట్టి ఏబిఎన్ ఈటీవీ టీవీ 5 విజయవాడ నుంచి ఒక ఆయన వస్తున్నాడు ఈసారి నానికి చెమటలో నాని ఇట్టు దడదడ వణికిపోతున్నాడు అనేసారు ఏమైంది ఏమైంది నేను అప్పుడప్పుడు ఇది చూసుకుంటూ ఉంటా అంతకుముందు రాయంగేశ్వర పున ప్రారంభం మళ్ళీ వెనక్కి వచ్చాడు బాస్ ఇది బ్యాక్ ఇవి రాశారు ఇమ్మా అది కూడా చూసుకుంటూ ఉంటా మళ్ళీ ఇప్పుడు ఏది వేస్తున్నారు కదా సేమ్ వేస్తున్నారు అని మార్చారంటే పేర్లు మార్చారు